मरी चिन्नागार अरवे तुम जयंती सदर्भंग इकड़क विचे अतिरिक्त महारधुल मित्रुलु चिन्नागार अभिमानुलु अंदर की पेर पेर हृदयपूर्वक नमस्कार चिन्नागार गुरिंची पेद्दलु अंदरू चेप्तुंटे तेलिसिन विषयालैनप्पटिकी कूडा वाळ्ळ अनुभवालु वाळ्ळ यॊक्क తెలుసుకున్న విశేషాలు వాళ్ళకి సొంతంగా జరిగిన సన్నివేశాలన్నీ కూడా చెప్తుంటే అదేవిధంగా మావయ్య గారు సతీష్ గారు అందరూ కూడా పరమేశ్వర గారు భగవాన్ గారు చిన్నారి గారు సూర్యప్రకాష్ గారు అందరూ ప్రతి ఒక్కళ్ళు కూడా చెప్పిన విషయాలకి చాలా సంతోషం ఏదైతే చిన్న చిన్న వ్యక్తులైనప్పటికీ కూడా పిల్లలు కిందాక ఒక సందర్భంలో లేటుగా వెళ్తారు అన్నారు లేటుగా వెళ్ళడం అంటే ప్రతి పిలిచిన ప్రతి పిల్లకి ప్రతి శుభకార్యానికి ప్రతి కార్యక్రమానికి వెళ్ళడం వల్ల ఎవరు చిన్న వ్యక్త పెద్ద వ్యక్త ఏ కులం ఏ మతం ఏమీ పట్టించుకోకుండా ప్రతి కార్యక్రమానికి కూడా హాజరవడం వల్ల ప్రతి కొన్ని కార్యక్రమాలు లేట్ అవుతాయి ఆ విధంగా కొంచెం లేట్ అయ్యేది కానీ చిన్నాన్నగారు లేట్గా వెళ్తారన్న ముద్ర ఉంది కానీ సందర్భం చెప్తున్నాను ఎక్కువ కార్యక్రమాలు హాజరవడం వల్ల కూడా కొంచెం లేట్ అయ్యేది అంతేవిధంగా అదే కాకుండా ప్రత్యక్ష రాజకీయాల్లో ఎక్కువ పార్టీలకి ఇష్టపడకపోవడం అంటే దానికి కారణం కూడా చెప్తాను ఎందుకంటే మనకి నచ్చిన ఒక మంచి వ్యక్తి ఒక కొత్తపేట నియోజకవర్గంలో పోటీ చేయొచ్చు అతను తెలుగుదేశంలో ఉండొచ్చు ఇంకో వ్యక్తి కాంగ్రెస్ లో ముమ్మడివరంలో పోటీ చేయొచ్చు ఇంకో వ్యక్తి రామచంద్రపురంలో పోటీ చేయొచ్చు ఇంకో వ్యక్తి రాజోల్లో పోటీ చేయొచ్చు ఒక వ్యక్తి కాంగ్రెస్ ఒక పార్టీకి మనం ఎప్పుడైతే కట్టుబడి ఉన్నామో తెలుగుదేశానికో కాంగ్రెస్ కు ఇంకో పార్టీకి ఇంకో పార్టీ కట్టుబడి ఉన్నప్పుడు అక్కడ మనకి నచ్చిన మంచి వ్యక్తిని తెలుగుదేశం సపోర్ట్ చేసి ఇంకో నియోజకవర్గంలోకి వెళ్ళి కాంగ్రెస్ సపోర్ట్ చేస్తే పార్టీని ధిక్కరించినట్టు ఉంటుంది కాబట్టి నేను పార్టీ పరమైన వ్యక్తిని కాదు మంచి వ్యక్తికి సపోర్ట్ చేస్తానని చెప్పి ఆ రకంగా ఎక్కువ పార్టీ ముందర కాకుండా మంచి వ్యక్తికి సపోర్ట్ చేయడానికి ప్రాధాన్యత ఇచ్చేవారు చాలా చిన్న ఎవరైనా కేవలం కోపులకే కాకుండా నేను చూసివన్నీ ఎన్నో సందర్భాల్లో ఇంటి దగ్గర ఏంటి రెస్టారెంట్ దగ్గర ఏంటి మాట్లాడినప్పుడు గంటల గంటలు నుంచుని అలాగే పక్కన ఉన్న వాళ్ళందరికీ మేము నుంచోలేమని చెప్పి కాల్ లేకపోతుందని వెళ్ళిపోయేవారు కానీ మేము మూడేసి గంటలు రెండేసి గంటలు ఎన్నో విషయాలు ప్రతిదీ కూడా కూలంకషంగా ఒక విషయం ఉన్నదంటే అది ఎందుకు చేయకూడదంటే దానికి మొత్తం ఇది ఎలా చేయాలంటే ఎందుకు చేయాలి ఎలా చేయకూడదంటే ఎందుకు చేయకూడదు అనేది కూలంకషంగా చెప్పేవారు ప్రతి వ్యక్తికి ఎవరైనా పిలిచిన చిన్న ప్రతి సేవా కార్యక్రమం రక్తదానాలు ఏంటి అదేవిధంగా అంధుల పాఠశాలలో అదేవిధంగా వికలాంగుల పాఠశాల ఎంత బిజీగా ఉన్నా అక్కడికి వెళ్ళి వాళ్ళకి సేవ చేయడం ఒక సందర్భంలో ఒక వ్యక్తి వచ్చి స్పీకర్గా ఉన్నటువంటి ఆయన పదవి అంటే చెప్తున్నాను ఏంటంటే మంత్రి కావాలంటే అవుదురు ఎమ్మెల్యే కావాలంటే అవుదురు అంటే అంతకన్నా పెద్ద వ్యక్తి అని మీకు ఒక సందర్భం తెలియజేద్దాం అనుకుంటున్నాను బాలయ్య గారు స్పీకర్గా ఉండగా ఒక వ్యక్తికి చిన్న ఒక పెద్ద రికమెండేషన్ అవసరమైంది వస్తే అప్పుడు సెల్ ఫోన్ లేవు ఓన్లీ ల్యాండ్ ఫోన్ నుంచే చేస్తే బాలయ్య గారు ఆల్రెడీ బయలుదేరిపోయారు గెస్ట్ హౌస్ దగ్గర నుంచి చాలా ఇప్పుడు రారు మళ్ళీ చాలా రోజులు పడుతుందంటే ఆ వ్యక్తి ఏమో నాకు అర్జెంట్ అండి అంటే సరే నేను కలుపుతానని చెప్పి చిన్నాన్నగారు అన్నాం ఆయన ఏమో బయలుదేరిపోయి నేను ఎలా కలుపుతారు అనుకోవడం చిన్నాన్నగారు ఆయన వెళ్ళి దారిలో కార్ ఆఫీస్ నుంచుంటే స్పీకర్గా ఉన్నటువంటి బాలయ్య గారు క్యాన్ అయితే వెళ్తే వెళ్తే సడన్గా ఆగిపోయేసి క్యాన్ మొత్తం అంతా కూడా చంద్రబాబు ఎక్కడ ఉన్నారంటే అటువంటి గొప్ప వ్యక్తి ఒక స్పీకర్గా దేశానికి స్పీకర్గా ఉన్నటువంటి బాలయ్య గారు చూసి ఆపితే పలానా ఇతను పని మీద వచ్చాడు ఈ పని మీరు అర్జెంటుగా చేసి పెట్టాలంటే వెంటనే ఆ పని చేయించి పెట్టడం అటువంటి పదవి కాదు వ్యక్తి వ్యక్తిత్వం ఆ మహావ్యక్తికి ఈరోజు మీరందరూ కూడా ఈ రకంగా మా చిన్నాన్నగారు అయినటువంటి మేము కూడా చాలా చోట్లకి వెళ్ళినప్పుడు నల్లా పవన్ అన్నప్పుడు మీ సూర్యచంద్రరావు అన్నయ్య గారు అబ్బాయి కదా మీ చిన్నాన్నగారే కదా అన్నో మాకు కూడా చాలా సంతోషాన్ని ఇస్తుంది అని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తూ మమ్మల్ని కూడా ఇక్కడ భాగస్వామ్యం చేసినందుకు పిలిచి ఈ రకంగా మా యొక్క మాట్లాడమని అవకాశం ఇచ్చినందుకు ఈ యొక్క ఆర్గనైజ్ చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకించి విష్ణు గారు మా మావయ్య గారు తిక్కిరెడ్డి విష్ణు గారు ఆయనకి మరి ఇక్కడ ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంత చక్కగా ఆర్గనైజ్ చేసిన అందరికీ కూడా
హృదయపూర్వక ధన్యవాదాలు